రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సీపీఎం పార్టీ నవంబర్ 15న విజయవాడ ఎంబీ స్టేడియంలో లక్షలాది మందితో ప్రజారక్షణ భేరీ నిర్వహిస్తున్నట్లు సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. బుధవారం పిఠాపురం కాలనీలో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇక ఆర్కేఎస్వి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా తమ విధానాలు ఉంటున్నాయని అన్నారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను పీడించే విధంగా ధరల భారాలు మోపుతున్నాయని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఎజెండా అసమానతలు లేని అభివృద్ధి కోసం నవంబర్ 1న రాష్ట్రంలో 3 ప్రాంతాల నుండి రాష్ట్ర బస్సు యాత్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ బస్సు యాత్ర విశాఖ నగరంలోని పెందుర్తి జంక్షన్కు నవంబర్ 3న సాయంత్రం చేరుకుంటుంది. 4న ఎన్ఏడి జంక్షన్, కంచెరపాలెం మెట్టు, పూర్ణ మార్కెట్, శ్రీహరిపురం, గాజువాక, కూర్మాన్నపాలెంలో బస్సు యాత్ర చేరుకుని సభలు జరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ధరలు అదుపు చేయడం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన హామీలు అమలు వంటి వాటితో కూడిన ప్రజా ప్రణాళిక సిపిఎం ప్రజల ముందుంచుతుందని తెలిపారు. రైతుల పంటల గిట్టుబాటు ధర రావడం లేదు, పెట్టుబడి పెరిగిపోయింది. అలాగే కేంద్రం ఇచ్చేటువంటి రాష్ట్రం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఎరువుల మీద, విత్తనాల మీద, పురుగు మందుల మీద ఈ సబ్సిడీ బాధపడతా ఉన్నారు. కాబట్టి రైతులతో సబ్సిడీలు పెంచి వాళ్ళకి సోమరాజన్ కమిటీ సిఫార్సు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని వ్యవసాయంగా లాక్కోవాలని చెప్పినది ఇందులో ప్రత్యామ్నాయం ఇందులో ఉన్నది. దీంతోపాటు అసంఘటిత కార్మికులకి ఆశ అంగన్వాడీ మిడ్డే స్కీమ్ వర్కర్స్, భవన నిర్మాణం, ఆటో ఉండడం వంటి అసంఘటిత కార్మికులు ఈ భారతదేశంలో 94% మంది ఉన్నారు. వీళ్ళకి సమగ్ర చట్టం ఈఎస్ఐ పిఎఫ్తో కూడుకున్నటువంటి సమగ్ర చట్టం తీసుకురావడం, కనీస వేతనం 24,000 రూపాయలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పింది ప్రత్యామ్నాయంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. దీంతోపాటు కార్మికవర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 29 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల్ని యజమానుల కాళ్ళ కింద కట్టు బానిసగా తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తే ఈ దుర్మార్గం